పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట, అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత కూడా ఎక్కువే. కాబట్టి ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్నటువంటి ఎంతో మందిలో మనం మంచిని చూడొచ్చు, అలాగే చెడుని కూడా చూడొచ్చు. కానీ మంచిని చూస్తే మనకు ప్రశాంతత లభిస్తుందని తెలుసుకోవాలి. ఎందుకంటే మంచి చెడులు ఎప్పుడూ కలిసే ఉంటాయి. వాటిని విడదీసి చూడడం మనం అలవాటు చేసుకోవాలి. ఇక మనం ప్రీవియస్ వీడియోలో ఈ మొక్క పేరు ఏంటి అని అడిగిన ప్రశ్నకి వామ్ మొక్క అంటూ సమాధానమిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. వీరబొమ్మ శ్రీవిద్య గారు, మాధవే బొటిక్యూ, షాజియా రూహి, రాజ్యలక్ష్మి, మంగళగిరి మృదుల, రాణి సీను, పూర్వీస్ కలెక్షన్, జ్యోతి సంజీవ, ఇంకా పాత వీడియోస్లో కామెంట్ చేస్తున్న ఉదయగిరి బాలసుందరి, ఆర్య సోమయాజులు, రవికుమార్, సృజన, కస్తూరి, దైవకృపామణి, తాడి ధనలక్ష్మి, ఆదిత్య మరియు శ్రీనివాసులు గారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ అందమైన ఫ్లవర్ ప్లాంట్ నేమ్ ఏంటి? ఇక ఈరోజు మనం మిద్దె తోటలకనే కాకుండా రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి ఈ ఎత్తువాంసు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ ఎత్తువాంసు నుంచి మనం ఏ విధంగా వెర్మి కంపోస్ట్ని తయారు చేస్తాం, ఈ వెర్మి కంపోస్టు నిజమైనది ఎలా తెలుసుకోవాలి, అంటే మనం మార్కెట్లో రకరకాల వెర్మి కంపోస్ట్లు అనే పేరుతోటి దగా చేస్తున్నమాట నిజం. మోసం జరగటానికి రెండు కారణాలు, ఒకటి మన అమాయకత్వం, రెండవది నమ్మకం. ఈ రెండు ఉన్న దగ్గర మోసం కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ఇప్పుడు మనం నిజమైన వెర్మి కంపోస్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మిత్రులకు చిన్న రిక్వెస్ట్, మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. పెద్దంబర్పేటలో ఉన్నటువంటి శ్రీ అన్నదాత ఆర్గానిక్స్ అనేటువంటి వెర్మి కంపోస్ట్ యూనిట్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఈ పెద్ద పెద్ద షెడ్లలోనే టన్నుల కొద్దీ స్వచ్ఛమైన వెర్మి కంపోస్ట్ని తయారు చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది చివరి షెడ్ అంటే అంతా అయిపోయింది తీసిన తర్వాత. ఇక ఇది మనం ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేయడానికి కోసం వేసినటువంటి వెర్మి కంపోస్ట్ యూనిట్. ఈ షెడ్లలో ఎక్కడ చూసినా వానపాములు కుప్పల కుప్పలుగా ఉంటాయి. ఇక్కడ నిరంతరము మనకి వెర్మి కంపోస్ట్ రెడీ అవ్వటానికి వీలుగా అన్ని రకాల దశల్లో కూడా ఈ వెర్మి కంపోస్ట్ సిద్ధమవుతూ ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం అమర్చినటువంటి మడుల్లో ఎత్తువాంసుని ఉంచి వాటి మీద మాగిన ఎండిన పశువుల ఎరువుని వేయడం ద్వారా ఈ వెర్మి కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఆ ఎరువుని తినుకుంటూ వ్యర్థాలను వదులుతూ పైన లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది. ఈ లేయర్స్నే మనం పైపైన కొంచెం కొంచెంగా తీసుకొని దాన్ని మళ్ళీ జల్లెడ పట్టి వెర్మి కంపోస్ట్ని తయారు చేసుకుంటాం. ఈ వెర్మి కంపోస్టే మన ఇంటి వరకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి దీన్ని ఎలా సేకరిస్తున్నారు. ఒక 10 మినిట్స్ మనం ఆగి ఇట్లా మనం ఇది కొట్టుకోవాలి. జస్ట్ ఏంటంటే ఎక్కడో ఒక 2% జరంత వీకున్నది, లేదంటే మన అంత తొందరగా వెళ్ళలేదేమని మనకి అక్కడికి వస్తుంటాయి కొన్ని కొన్ని, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తుంటాం, అది తీసుకొచ్చి మళ్ళీ వేసేస్తారు. అలా సేకరించినటువంటి వెర్మి కంపోస్ట్ని ఈ జల్లెడ నుంచి మనం ఫైన్గా మంచిగా ఉండేటువంటి క్వాలిటీ కంపోస్ట్ని బయటకు తీస్తాం. ఇక్కడికి చాలా తక్కువ క్వాంటిటీలో ఎత్వామ్స్ కూడా రావచ్చు. వాటిని మళ్ళీ బెడ్ రూపంలో వేసి రీప్రొడక్షన్కి యూజ్ చేస్తారు. ఇక్కడ వెర్మి కంపోస్ట్తో పాటుగా నీమ్ కేక్ పౌడర్ మరియు కోకోపీట్ కూడా దొరుకుతుంది. అంతేకాకుండా కేజీల రూపంలో ఎత్వాంశను కూడా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోండి. ఇక్కడ చూడండి, ఇవి ఎత్వాంశ యొక్క ఎగ్స్. 40 డేస్ తర్వాత ఈ ఎగ్స్ రావడము, వీటి నుంచి చిన్న చిన్న ఎత్వాంశ కూడా రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ప్రతిదీ కూడా చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ఇవి ఎగ్స్, అలాగే ఆ ఎగ్స్ నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న బేబీ ఎత్వాంస్.
వెర్మీ కంపోస్ట్ తయారీలో అపార అనుభవం ఉన్నటువంటి నాయుడు గారు ఇవి అన్నీ కూడా మనకి దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలని తెలుసుకున్నాం. నిజానికి ఈ ఎర్త్ వామ్ కూడా 5 హార్ట్స్ ఉంటాయని, అలాగే అది కట్ అయినా సరే బ్రతుకుతుందని, ఎర్త్ వామ్లో ఉండేటువంటి ఆ సెన్సిటివ్ పార్ట్ ఎక్కడుంటుంది, అది ఏ విధంగా ఫుడ్ను తీసుకుంటుంది, ఏ విధంగా వ్యర్థాలను బయటకి ఇస్తుంది, ఇటువంటి అన్ని విషయాలని కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మీకు అన్నింటినీ కూడా తెలపడం జరుగుతుంది. 100% బతికేస్తుంది, 100% ఇది చనిపోయితే ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఫంగస్ వచ్చి చనిపోద్దండి. అదంటే కట్ అయిపోయినా. కల్తీ లేనటువంటి నాణ్యమైన వెర్మీ కంపోస్ట్లో మనం చిన్న చిన్న ఎర్త్ వామ్స్ని చూడగలం. అంతేకాకుండా వాటి ఎగ్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఇవి ఏవీ లేకుండా ఇలా నల్లగా కూడా కాకుండా బ్రౌన్గా మరియు ఇతర రంగుల్లో మనకి వెర్మీ కంపోస్ట్ అనేది, కల్తీ వెర్మీ కంపోస్ట్ అనేది దొరుకుతుంది. ఈ విషయాన్ని మనం గమనించి మోసపోకుండా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెర్మీ కంపోస్ట్ తయారైపోయిన తర్వాత బ్యాగ్లకు ఎత్తేటువంటి ప్లేస్ ఇది. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా బ్యాగులకి ఎత్తుతాం. దానికి అక్కడే సెన్సిటివ్ అంత, అది తినేటప్పుడు మనకి ఈ హార్ట్ ఇదంతా మన జీర్ణ సరైనది అట్లానో ఇది అట్లానే. పార్ట్ దెబ్బ తగిలితే చనిపోద్ది అండి. ఇక్కడ ఓకే, ఇక్కడ టచ్ చేస్తేనే ఇది బాగా ఇది అవుతుంటుంది. మీకు పెద్ద వామ్ చూపెడతాను అండి, అది బాగా ఓకే. దానికి యాడ్ అయ్యి కూడా ఇక్కడ నుంచి యాడ్ అయిపోద్ది అండి అంతా. మనకి ఆర్గానిక్ దీంట్లో 14 ఎలిమెంట్స్ 16 ఎలిమెంట్స్ ఇస్తారు కదండి, ఇక్కడ నుంచి యాడ్ అయిపోద్ది అండి దానికి డైజెషన్ దీంట్లోని. హై సెన్సిటివ్ ఇదేనండి దీనికి అంతా, ఈ బాడీ అంతా నార్మల్ ఇదేనండి. దీనికి ఇక్కడ ఫంగస్ వచ్చిందంటే సరిపోతుంటాయి. ఓకే, నోరు ఎన్ని ఎక్కడ ఉంటాయండి దానికి? ఇదేనండి, అదే నోరు, ఇదే ఇది ఎండింగ్. తినేటప్పుడు ఇటు నుంచి తింటుందండి, ఎక్స్క్రీట్ ఏమో ఇటు నుంచి వస్తుందండి. ఓకే, ఇది అదే వన్ సైడ్ అన్నమాట. వన్ సైడ్ ఓకే. కాకపోతే దీనికి 5 హార్ట్స్ 6 హార్ట్స్ ఉంటాయి. ఇది ముక్కలు అయిపోయినా మనం బతికేస్తుంటది. 5 హార్ట్స్ ఎగ్జాంపుల్గా ఉంది. పర్లేదండి మన చూపెట్టేదానికి చూపెట్టింది. ఓకే, హాఫ్ ఆఫ్ చేశారు. అయినా ఎంత యాక్టివ్గా ఉంటుంది, అది మనలా కాదు కదండి. అందుకే ఇది మళ్ళీ నార్మల్ క్లోజ్ అయిపోద్ది, ఇది మళ్ళీ ఎక్స్క్రీట్ ఇది చేస్తుంటుంది. మరి దీనికి మళ్ళీ ఇది రీప్రొడక్షన్ ఉంటుంది, దీనికి ఉండదండి. ఇది బతికేస్తుంది, ఇది బతుకుతుంటుంది అండి. ఓకే, ఇది బతుకుతుంటుంది, రీప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది మళ్ళీ ఫంగస్ ఇది క్రియేట్ అవుతుంటుంది అండి. అందుకేనండి ఇది క్రియేట్ అయిన వరకునే ఇది సర్వైల్ అవుతుంది, గది అవుతుంటుంది అండి. నాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఇప్పుడు ఈ యూనిట్ గురించి, వెర్మీ కంపోస్ట్ గురించి కొంచెం చెప్తారా? చెప్పండి, తప్పకుండా అండి. మనకి అటు చూడండి సార్, అది చేశారు కదా, అది రా మెటీరియల్ సార్. మనకి అది ఓకే, రా మెటీరియల్ మనకి ఎండబెట్టాము చూడండి, అది లాంగ్లోనే. ఎండబెట్టాక పక్కా డ్రై అవ్వాలండి అది. ఓకే, డ్రై అయినాక మన దీంట్లోనే లాంగ్లో చూడండి. ఓకే, అది కలెక్ట్ చేసిన తర్వాత రీప్లేస్ చేస్తున్నాం సార్ అది. ఇది జస్ట్ 1 వీక్, ఎగ్జాక్ట్ 1 వీక్ అండి. ఓకే, అదేంటంటే కింద నుంచి టాప్ బాటమ్ అవి తినుకుంటూ వెళ్తాయండి. మనం వాటరింగ్ చేస్తుంటారు చూడండి, డైలీ అలా చేస్తుంటాము. ఎర్త్ వామ్స్ కూడా మనకి ఎక్స్క్లూజివ్ ఎర్త్ వామ్ అండి మన దీనికి. చాలా ఉన్నాయండి ఈ ఎక్స్క్లూజివ్ ఎర్త్ వామ్, కనుక మన ఎక్స్క్లూజివ్ దీంట్లోనే మన 100% క్వాలిటీ ఉంటుందండి. ఇవి జస్ట్ ఇది 1 వీక్ బ్యాక్ దండి, చూడండి కొద్దిగా జూమ్ చేయండి సార్. ఇట్లానే వస్తుంటాయి అన్ని. ఈ టాప్ టు బాటమ్ తినుకుంటూ పోతాయండి కిందకి. మనం డైలీ వాటర్ కొడుతుంటే ఒక 30 డేస్లో కంప్లీట్ తినేస్తే కానీ మనకి ఎగ్స్ హ్యాచ్ అవ్వడానికి టైం పడుతుందండి. మనం 40 డేస్ పక్కా ఉంచుతామండి. 40 డేస్ తర్వాత 40 డేస్లో కంప్లీట్ అయిపోయింది. ఇది మనం పట్టిందండి, 100% ప్యూరిటీ అండి. మీ దగ్గర పెట్టింది సార్ ఒకసారి, క్రిస్టల్ టైప్ పక్కా ఉంటుందండి. క్రిస్టల్ టైప్ ఇది, ఇది కూడా చూడండి సార్. దీంట్లో ఎగ్స్ కూడా ఉంటాయి, పిల్లలు ఉంటాయి.
ఇప్పుడు వెర్మి కంపోస్ట్ అని మేము ఇలా బ్లాక్ కలర్ లో కాకుండా మా బ్రౌన్ కలర్ లో ఉంటుందండి. అది ఏంటంటారు చెప్పగలరా? అది నథింగ్ బట్ పౌడర్ ఫామ్ ఆఫ్ ప్యూర్ డంగ్ సార్. అది అంటే మార్కెట్ లో 90% ఆఫ్ ద పీపుల్ డూయింగ్ దట్ అట్లానే తయారు చేస్తున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఈవెన్ వన్ ఎత్వమ్. వాళ్ళకి ఎత్వమ్స్ లేకుండా డైరెక్ట్ చేసి వాళ్ళు అందుకనే తక్కువ రేటే పోగలరండి. మీకు ఎలా అనుకుంటే ఆ పెండను పౌడర్ చేసేస్తారండి. డైరెక్ట్ చూపెట్టండి, మనం ఆ పెండను బెడ్ల కింద ఫార్మేట్ చేస్తున్నాము. మనం బెడ్ల కింద ఫార్మేట్ చేస్తున్నాము. వాళ్ళు డైరెక్ట్గా ఆ పెండను అక్కడే పౌడర్ చేసి జల్లి పట్టించేస్తారండి. సేమ్ ప్రాసెస్సే, జల్లి పట్టుకోవడం అయితే సేమ్ ప్రాసెస్ అండి. వాళ్ళు 2 రోజుల్లో వాటర్ కొట్టి మళ్ళీ అమ్మేస్తుంటారు. ఇన్స్టెంట్ దీంట్లోనే పౌడర్ అంటే పెండ అనేది పౌడర్ ఫామ్ లో వాళ్ళు అమ్మేస్తున్నారు. 100% అండి. అదే ఛాలెంజ్ చేస్తాను నేను. వాళ్ళు చాలా మంది తక్కువ రేట్ వస్తుంది, ప్యూర్ 4 రూపీస్ 3 రూపీస్ అమ్ముతున్నారు కదా, అది 100% డంగ్ అండి. సో ఇది కంపల్సరీ మనం ఇక్కడ చూడొచ్చండి, ఇది రియల్ గా ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ అండి. చూడండి, వర్మీస్ ఉంటాయి, దాని ఎగ్స్ ఉన్నాయి, మీకు ఇప్పటి వరకు చూపించాము ఆ ఎగ్స్ ఉంటాయి అన్ని కూడా. ఇది 100% వర్మీ కంపోస్ట్ అండి. ఇదిగోండి సార్, ఇదిగోండి ఎగ్ ఇలాంటి ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ ఇక్కడ చూస్తున్నారు, అది వచ్చేసి ఎగ్స్ అండి. ఇదండి ఇదండి, ఇక్కడ చూడండి, మళ్ళీ వర్మీస్ అనేవి దాని నుంచి వస్తూ ఉంటాయి. పిల్లలు అనేది మనకి ఇవ్వండి. సో ఇగోండి ఇగోండి చూడండి, ఇదండి ఒరిజినల్ అండి, ఒరిజినల్ వెర్మీ కంపోస్ట్. కాబట్టి ఇది ఒరిజినల్ అయినా బయట మనకి ఇంత ఒరిజినల్ గా ఉన్నటువంటి వెర్మీ కంపోస్ట్ దొరకడం చాలా కష్టం. ఇది 100% అండి, ఎక్కడ మన దగ్గర కాకుండా ఎక్స్క్లూజివ్ ఎక్కడ దొరకదండి. నేను అదే దానికి కూడా ఛాలెంజ్ చేస్తాను. అంటే కంప్లీట్ గా ఇలా చేసేవాళ్ళు అట్లీస్ట్ టాప్ 5% లోనే ఉంటారు. మనకి 100% 100 టన్స్ మార్కెట్ లో మనం అమ్ముతుంటే దాంట్లో 5% ప్యూరిటీ ఉంటుందండి. అది మళ్ళాంటి వాళ్ళ దగ్గర వేరే వేరే గుంటూరులో ఒక ఆయన చేస్తున్నారు, రీసెంట్ గా చూసాను ఆయన్ని గుంటూరులో ఒక ఆయన చేస్తున్నారు. మనమేనండి ఒరిజినల్ ప్యూర్ వెర్మీ కంపోస్ట్ ఎంత అండి మీ దగ్గర? మన కేజీ 6 రూపీస్ అండి. 6 రూపీస్ దీంట్లోనే ఫార్మర్ కంటే ఒక 10 రూపీస్ బ్యాగ్ దగ్గర నేను తగ్గిస్తానండి. ఫార్మర్ రేట్ అది అంటే టన్స్ లో తీసుకుంటాను. మళ్ళీ అలాగే ఒక బ్యాగ్ దగ్గర 10 రూపాయలు తగ్గిస్తాను అంటే 240 రూపీస్ ఫర్ రిటైల్ పర్పస్. 230 రూపీస్ ఫర్ ఫార్మర్. ఎట్లా మోర్ దాన్ 25 బ్యాగ్స్ తీసుకోవాలి. 25 బ్యాగ్ల కంటే ఎక్కువ తీసుకుంటేనే ఆ రేట్ అండి. అది ఫార్మర్ రేట్. ఎందుకంటే మనం ఎథికల్ గా చేస్తున్నాం కనుక 100% కమర్షియల్ కాకుండా 50% సర్వీస్ 50% కమర్షియల్ లో చేస్తున్నాం కనుక ఫార్మర్ అనగానే నేను బాగా తగ్గిస్తుంటాను. ఇప్పుడు ఇక్కడ అందరికి పంపించగలరా అండి మీరు? పంపిస్తారు కదా అడిగిన వాళ్ళకి? పంపిస్తాం అంటే మనకి సిటీలో అయితే మాత్రం వచ్చి తీసుకోవడం బెటర్ అండి. నేను పంపించమంటే ట్రాన్స్పోర్ట్ చిన్న ఆటోలు ఉంటాయి, పెద్ద ఆటోలు ఉంటాయి. నంబర్ ఆఫ్ బ్యాగ్స్ నుంచి నేను సిటీ అయితే ఇమీడియట్లీ పంపించగలను. ట్రాన్స్పోర్ట్ అనేటప్పటికి అవుట్ ఆఫ్ స్టేట్ అనుకంటే మనకి కొద్దిగా టైం పడుతుంటుంది. ఏపీ తెలంగాణ అయితే విత్ ఇన్ 1 వీక్ లో నేను ఏపీ తెలంగాణలో ఎక్కడైనా రీసెంట్ గా స్టార్ట్ చేశాను అండి. అది ఏపీ తెలంగాణలో ఎక్కడైనా మేము TSRTC కానీ ప్రైవేటు ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు కానీ నవత కానీ క్రాంతి కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి వేసేస్తున్నాము, వాళ్ళు తీసుకొని పంపిస్తున్నాము. కొద్ది కొద్ది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, పంపిస్తున్నాం అండి. 100% ఒరిజినల్ అండి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకున్నా ప్రాబ్లం లేదండి. అది ఎక్స్క్లూజివ్ ఏంటంటే మన ఒరిజినల్ అనేది మనకి మన కస్టమర్సే. సెంట్రల్ యూనివర్సిటీ మన కస్టమర్ అండి. అంటే వాళ్ళకి మనం ఆథరైజ్ సప్లయర్. అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మన ఆథరైజ్ సప్లయర్ అండి. మనం ఆథరైజ్ సప్లయర్ అండి. మీరు ఎంక్వైరీ చేసుకుంటే పర్లేదు, అందరూ అక్కడికి వెళ్ళి మీరు అడిగిన రీసెర్చ్ పర్పస్ అంటే ఆల్ ఇండియా వైడ్ స్కాలర్స్ వస్తారండి, PhD స్కాలర్స్ వస్తుంటారు మన దగ్గర. వాళ్ళు తీసుకొస్తారు, మన సైంటిస్టులు తీసుకొస్తుంటారు. సో మన ఐడియాలు కనుక వాళ్ళదున్నా వాళ్ళది మన దాని అంత A to Z ప్రాసెస్ ఉండదండి. ఎస్పెషల్లీ దాని గురించి A to Z ప్రాసెస్ విత్ ఇన్ 1 డేలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ 100% ఇన్ఫర్మేషన్ కావాలనేది ఇప్పటికి ఇక్కడికి వస్తుంటాను. 10-15% మాయిచర్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ వరకు హోల్డ్ చేసినా దాంట్లో బ్యాక్టీరియా చనిపోకుండా ఉండదు. మాయిచర్ అనేది చనిపోదు, బ్యాక్టీరియా చనిపోద్దు. దానివల్ల 100% ఎఫెక్టివ్ పనిచేస్తాయి మొక్కలకి, గ్యారంటీ గ్రోత్ ఉంటుంది. ఇది కోకోపీట్ అండి. ఇది 240 రూపీస్ సార్ వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ బ్యాగ్ 40 కేజీ బ్యాగ్ 240 రూపీస్ అండి. ప్లెయిన్ బ్యాగ్. ఇది కోకోపీట్ సార్. కోకోపీట్ ఇది. ఇది 32 కేజీస్ వరకు ఉంటుందండి. 160 రూపీస్ అండి. ఇది 160. ఇదేమీ పెంచలేదండి మార్కెట్లో. ఇది 220 రూపీస్ అండి. 40 కేజీ అని 220 నుంచి 240 రూపీస్ అమ్మేస్తున్నారని అది ఇంట్లో. ఇది నీమ్ పౌడర్ సార్. ఇది ఇది ఓన్లీ ఆర్గానిక్, వేరే వితౌట్ మెటీరియల్ లేకుండా అండి. మనకి ఇది మొన్నటి వరకు 20 రూపీస్ అమ్మాం కానీ ఈ సీడ్ పెరగడం వల్ల 25 రూపీస్ చేసామండి మేము.
కేజీ 25 రూపీస్ అండి ఇది. ఇది కేజీ లెక్క ఇస్తాము. ప్యూర్ నేమ్ ప్యూర్ అంటే 100% వేరే మెటీరియల్ లేకుండా దీంట్లోనండి. మీకు ఆ కలర్ కలర్ తెలుస్తుంటా చూడండి, ఆ ఫ్లో తెలుస్తుంది, కలర్ తెలుస్తుంది. మీరు మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి తీసుకుంటే మీరు కలెక్ట్ చేసుకునేటప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ప్రైస్ అయితే మాత్రం ఫిక్స్డ్ ప్రైసెస్ అండి, క్వాలిటీ గ్యారంటీ. క్వాలిటీ గ్యారంటీ మీకు. విన్ కేసు వేరే ఏపీ తెలంగాణలో కావాలంటే 1 వీక్ ఒక టైం కావాలి. వాట్సాప్లో మీకు అడ్రస్ పెట్టి ఫోన్ నెంబర్లు పెడితే నేను నంబర్ ఆఫ్ బ్యాగ్స్ అని పెట్టేసి నేను వితిన్ 1 వీక్లో నేను సప్లై చేస్తాను. వితిన్ ద సిటీ అంటే వితిన్ 24 అవర్స్ 48 అవర్స్లో నేను వితిన్ ద సిటీ అంటే మీరు ఆటో చార్జెస్ అది పే చేసుకోవాలి నేను పంపిస్తాను. 9849247456. గూగుల్లో మీరు శ్రీ అన్నదాత ఆర్గానిక్స్ అనుకుంటున్నా, మనది ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం వస్తుంది, లొకేషన్, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయండి. శ్రీ అన్నదాత ఆర్గానిక్స్. థ్యాంక్స్ సార్. నమస్తే సార్.